చాతగన్ చేతన అవస్థలో ఉన్నా నేను మా తెలంగాణ రైతు మోసం చేసినా అని క్షమాపణేపు కేంద్రంతో మాట్లాడు నీకు చాతనంత కొను లేకపోతే దిగిపో మేము ఉంటాం ఎట్లా ఉన్నావు ఇదే కొనుగోలు కేంద్రం ద్వారా మేము సేకరిస్తాం ధాన్యాన్ని నువ్వు కొనాను కదా ప్రతి గింజ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పక్కా ఉంటాం మేము ఈ ఇబ్బందులు అనే జానీయం మేము ఇబ్బందులు సృష్టించాం మేము ఇవాళ 7 సంవత్సరాలు సమస్యలు సృష్టించి ఇవాళ అన్ని లెటర్స్ ఉన్నాయి ఇన్ని లెటర్స్ మొత్తం రాయి నువ్వు రాయించినవి ఉన్నాయి నువ్వు సమావేశాలు పాల్గొనవి ఉన్నాయి ఎంఓయూ ఉన్నది బాయిలర్ సీఆర్ రాయించింది ఉన్నది ఇస్తాను చెప్పి ఇయ్యాలని చెప్పి ఆలకవ లేక ఉన్నది ఇవన్నీ అలా వేసాక నల్లముక వేసుకొని బయటకు వచ్చి మళ్ళా నూకలు తినాలే నూకలు తినాలే అని చెప్పారట మళ్ళా నువ్వు ఫస్ట్ ఈ రైతులు ధాన్యం ఎప్పుడు కొంటావు చెప్పు ఫస్ట్ తర్వాత ముచ్చడా నూకల సంగతి తర్వాత ముచ్చడా నువ్వు ధాన్యం కొంటావా కొనవా చెప్పు ఫస్ట్ నువ్వు అడిగారు కదా సమస్య కొంతమంది రైతు మీద కుమ్మక్కైన నీ సమస్యనా రైతుల సమస్యనా మళ్ళీ చెప్తున్నా రైతులకు వాళ్లకు సంబంధము బాయిలర్స్ రారేస్కు సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇయ్యానవు 25 సంవత్సరాలు ఇయ్యానవు కొనుగోలు కింద ఎత్తేస్తావు వరేటావు నీ ఫామ్ మీద వరేసుకున్నావు వీటికి సమాధానం చెప్పు ఫస్ట్ మళ్ళీ ఇంకో రాష్ట్రము కాబట్టి క్లియర్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము క్లియర్గా ఉంది క్లారిటీగా చెప్పింది ఇవాళ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడడానికి ప్రధాన కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం ఒక నియంతృత్వం కేంద్రం ఉంటే కేంద్రానికి పేరుస్తుంది రైతులందరూ తెలిసిపోయింది నా బండారం బయటపడ్డది ప్రతి గింజ కేంద్రం ఉంటుంది ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని చెప్పి బండారం బయటపడ్డది కాబట్టి రైతులందరూ బీజేపీ బీజేపీ అంటారు కాబట్టి ఈసారి కొనకుండా ఇబ్బందులు పడితే దాన్ని కేంద్రం మీద నేరం నడితే రైతులు బీజేపీని వ్యతిరేకిస్తారు వ్యతిరేకించాలని చెప్పి కుట్రల భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నక్కచిత్తుల వేషాలు ఇవి క్లియర్ దిల్లా ఈ అన్నిటికీ సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి మనమనము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నంత మాత్రాన రైతులు ఊరుకోరు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్న రైతులు ఇవాళ సమస్య పరిష్కారం చూపెట్టాలి ఇవాళ ఎందువలే నువ్వన్నా పోతానా కదా ఎందువలే మంత్రికి అలవచ్చు అంత ఓతి కదా ఇప్పుడు సమస్య బర్నింగ్ ఇష్యూ కదా నువ్వు ఎందువలే నల్లముఖం అవుతారు పోతే రాసిచ్చింది నువ్వే పైలట్ విషయంలో రాసింది నువ్వే ధాన్యం ఇయ్యాను నువ్వే కొనుగోలు ఎత్తేస్తాను నువ్వే అని అన్ని అడుగుతారు కాబట్టి సమాధానం దగ్గర లేదు కాబట్టి మళ్ళీ కొత్త సమస్య సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ను కొంతమంది కలెక్టర్లు మీకేం అధికారం ఉంది వాళ్ళ తీర్మానం చేసే అధికారం మీకు ఎవరిచ్చింది మీకు చెప్పాలా జిల్లా కలెక్టర్లు కొంతమంది కలెక్టర్లు సెక్రటరీలకు ఫోన్ చేసి సెక్రటరీ ద్వారా సర్పంచ్లకు ఫోన్ చేయించి ఈరా తీర్మానం చేస్తేనే మీరుంటారు లేకుంటే ఏదో పేరుతోనే డిస్క్వాలిఫై చేస్తాం మిమ్మల్ని చెప్పి చాలా బలవంతంగా తీర్మానం చేస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు చెప్పిన విషయాలు సర్పంచ్ గౌరవ సర్పంచ్ గ్రహించాలి గౌరవ కలెక్టర్ గ్రహించాలి నేను చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పి గ్రామ పంచాయతీకి ఒక పైస ఇవ్వబోతుంది ముఖానికి మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్మానం చేస్తావట నువ్వు ఏ విషయం గ్రామ పంచాయతీ చెప్పు మళ్ళీ కలెక్టర్లు మీ బాధ్యత నిర్వహించండి గౌరవ కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఉత్తకండి వాస్తవాలు గ్రహించండి ఎంత చదువుకున్నాడు కదా చూడండి ఇవన్నీ పేపర్ ఇవన్నీ ఎవరి కూడా అన్నారు ఎవరు అన్నారు వాస్తవాలు తెలుసుకోవాలి కదా మేము గౌరవ కరెక్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి సేవ నుంచి ఏస్తే అది బెదిరించి మీరు సర్పంచ్ తీర్మానం చేస్తే అవాస్తవాలు వాస్తవాలు అయితే ఒకటి గౌరవ కలెక్టర్ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా వాస్తవాలు గ్రహించండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మోడీ గారు నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి రైతుల గురించి ఆలోచించే వ్యక్తి
రైతాంగం గురించి పరితపించే వ్యక్తి. చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 ఎంఎస్పి ఎంత ఇప్పుడు ఎంత? ఏ శ్రెట్టి వేతనం పెంచుతున్నాం కదా. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఇవన్నీ వాస్తవ విషయాలు. తెలంగాణ రైతాంగం పిలుస్తున్నాం. మళ్ళా సెంటిమెంట్ రగిలిచ్చి మీ సమస్యను ధాన్యం కొనుగోలు విషయంలో తన చాతగాని తరాన్ని కేంద్రం నెట్టి సెంటిమెంట్ రగిలిచ్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మళ్ళీ చివరిగా ఫైనల్గా చెప్తున్నా, కేంద్రం కొంటానది 25 ఫిబ్రవరి రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత మొత్తంలో ధాన్యం ఇస్తానదో క్లియర్గా ఫార్మర్ ప్రకారం సమర్పించిన కేంద్రానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మేము ధాన్యం ఇయ్యా అని చెప్పన్నది, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి చెప్పింది. ఇవాళ కొంటానది కేంద్ర ప్రభుత్వము, ధాన్యం ఇయ్యానది రాష్ట్ర ప్రభుత్వము. దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి అప్పీల్ చేస్తా ఉన్నాం మేము. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇలా గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది కదా, ఎక్కువ కలెక్టర్ ఏ గ్రామంలో ఎక్కువ తీర్మానం చేస్తే వాళ్ళకి ఎంపిస్తాడు. ఈసారి బొమ్మరా పరిచినట్టు ఇవాళ మొన్ననేమో ఆయనకు వరేస్తే ఊరి అనడానికి అది అన్ని సీజ్ చేస్తాను ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇవాళ ఎక్కువ మంది కలెక్టర్లు ఎవరన్నా ఏ కలెక్టరు ఎక్కువ మంది గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళకి ఎంపిస్తారట, బొమ్మరా పరిస్తారట. అది కూడా అవ్వచ్చు, రాజ్యసభ ఇస్తారు అవ్వచ్చు. దీని మీద ఆల్రెడీ సంబంధిత మంత్రివర్యులకు లేఖ రాసిన, అది వాళ్ళు రాత్రికో రేపు వస్తుంది, రిప్లై మొత్తం వస్తుంది. సింగరేణి మీద మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సింగరేణిని నట్టెట్ట ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి నుంచి కూడా ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమన్నాడు, ఓపెన్ కాస్ట్ మొత్తం తీసేస్తా, పర్యావరణం దెబ్బతింటున్నది, ఇది గుంటల అయింది, డాలా గుర్తు కదా, గుంటల గుంటల గడ్డగా మారింది, మారుతుంది, బొందల గడ్డగా మారుతుంది. అస్సలు ఇవ్వనాడు, 15 ఓపెన్ కాస్ట్లకు తయారేస్తుండేనే. భూగర్భ ద్వారా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పి రిక్రూట్మెంట్ చేస్తాడు. ఏం చేసిండు, 60,000 ఉద్యోగాలను లాస్ట్కి ఎంత తీసుకొచ్చాడు, 40,000 వాటికి వచ్చాడు. దాంట్లో 10,000 ఇచ్చినట్టున్నాడు, 10,000 ఇచ్చిన డిపెండెంట్ వాళ్ళకి ఇచ్చాను. బొగ్గు వాడుకుంటేవి పైసలు లేకపోతేవి, బొగ్గు ద్వారా విద్యుత్ వాడుకుంటేవి తినకు ఆ పైసలు లేకపోతేవి, మళ్ళీ సింగరేణి నిధులను డైవర్ట్ చేస్తేవి. ఎన్నికల ముందు ఇచ్చినట్టు సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చకపోతేవి. ఏమని చెప్పాలి, సింగరేణిలో ఇలా ఇటు బొగ్గు అటు విద్యుత్ వాడుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందంటే, అదే ఇంతగా భారాన్ని మోపుతుందంటే, అప్పుడు పేర్కొన్న బకాయిలు ఎంత అంటే, 2019లో ఎంత బకాయిలు సింగరేణికి ఇవ్వాలంటే 1,944 కోట్లు ఇవ్వాలి 2019లో. 2020లో దాన్ని ఎంత పెరిగిందంటే 3,320 కోట్లు పెరిగింది బకాయిలు. మళ్ళీ 2021లో 2,693 కోట్ల రూపాయలు బకాయిలు. 2022 జనవరి వరకు 5,620 కోట్ల బకాయిలు. మొత్తం ఇంతవరకు ఎంత బకాయిలు అంటే 13,577 కోట్ల బకాయిలు వారి సింగరేణికి ఇవ్వాలి. ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని నేను ఒకటే అంటున్నానా, నేను క్లియర్ చెప్తున్నా, ఒకటి ఫైనల్ విషయం చెప్తున్నా నేను. 51% వాటా సింగరేణి ఉన్నది, 49% వాటా కేంద్రంది ఉన్నది. అంటే ఎక్కువ వాటా ఉన్నది ఆధిపత్యం చెలాయిస్తాడా, తక్కువ వాటా ఉన్న ఆధిపత్యం చెలాయిస్తాడా? అంటే ఎక్కువ మొత్తం ఉన్నది కాకుండా ప్రైవేటీకరణ చేసుకుపోతారా బాసవరు? 51% వాటా ఉన్న వ్యక్తులను కాదని 49% వాటా ఉన్న వ్యక్తి ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకుంటారా, చెల్తారా? అది ఇలా బిడ్ చేస్తే రాలే వాళ్ళు, రాలే నువ్వు బెదిరిస్తే వాళ్ళు రాలే, నువ్వు తీసుకో, నేను సమాజస్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ నాలుగు తీసుకో, నువ్వు నిబంధన ప్రకారం తీసుకో, నేను ఇప్పిస్తా, ప్రయత్నం చేద్దాం. ఒరిస్సాలో ఎవరికి ఇచ్చినావు, ఒరిస్సాలో సింగరేణి ఎవరికి ఇచ్చినావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఒరిస్సాలో ఉన్న విస్త మాత్రం ప్రైవేటీకరణ కాదు నీ కుటుంబ సభలకు ఇస్తే ఇక్కడ మాత్రం తీసుకో సింగర్ తీసుకోద్దు ఇక్కడ నాలుగు బిడ్డ సింగర్ తీసుకోద్దు నువ్వు టెండర్ అయిన పోయి అదే దానికి ఆ తక్కువంత టెండర్ అయ్యి నేను ఇప్పించే బాధ్యత నాది నేను ప్రయత్నం చేద్దాం నువ్వు తీసుకో నేను తీసుకుంటున్నా మాను కాబట్టి సింగర్ విషయంలో ప్రైవేటీకరణ అనేది పూర్తి అవాస్తవము ఇవాళ కేంద్ర మంత్రి ఆ విషయంలో క్లియర్ క్లారిటీగా లేఖ రాసినా ఒక ఫైవ్ డేస్ క్రితం రాసిన లేఖ దానికి పూర్తి వివరాలు ఇవాళ రాత్రి కానీ రేపు అనేస్తా తప్పకుండా అన్ని విషయాలను ఇవాళ సింగరిని కార్మికులకు వివరిస్తాము ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జిమ్మికులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్ని విషయాలు కార్మికుడికి తెలుసు పెంచే అవసరం లేదు ముంచింది కాబట్టి పెంచుతాడు డిస్కౌంట్లకు పైసలు 60,000 కోట్లు ఇవ్వాలి డిస్కౌంట్లకు 60,000 కోట్లు ఇవ్వాలి గతంలో చెప్పిన ఈ పెన్షన్ నేను మొన్న చెప్పి నేను ఇప్పుడు చెప్పలే ప్రజలకు ఇప్పుడు తెలియదు బిల్లు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది అందుకే ఆ విద్యుత్ ఛార్జీల బిల్లు విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి డైవర్ట్ చేయడానికే ఈ ప్యాడీ విషయం ఎత్తు తప్పకుండా విద్యుత్ విషయంలో కూడా మీకు అన్ని విషయాలు చెప్తాను ధన్యవాదాలు ఇప్పుడు పంజాబ్ అంటుండు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇప్పుడు పెట్రోల్ విషయంలో పంజాబ్లో 94 రూపాయలే మన వెంచు తగ్గి ఇక్కడ 110 రూపాయలు అలా వ్యాట్ తగ్గించుకున్నారాడా ఉక్రెయిను రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ ముడి ధరలు పెరిగినాయి కాబట్టి సముద్రాలు పెరిగినాయి కాబట్టి పెరిగిన విషయం ప్రజలకు తెలుసు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచినా మరి చెప్పాలి అంటే ఆ చెప్తాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల విద్యుత్ ఛార్జీ పెంచినా అని చెప్తాడు అది కూడా చెప్తాడు చెప్పినా చెప్తాడు ఎందుకంటే మనం చెప్పాడు కదా నేనే మాట్లాడినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి అందరూ పట్టుకొచ్చానన్నాడు కదా ఈయన ఒక్కసారి మాట్లాడకుండా మరి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న విద్యుత్ ఛార్జీ పెంచిండా మరి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి మరి ఇప్పుడు కేంద్రం తగ్గించింది ఎక్సైజ్ సుంకం తగ్గించింది మరి నువ్వు వ్యాట్ తగ్గించుకోవాలి కదా 30 రూపాయలు ఇస్తున్నావు చంపుతున్నావు లీడర్ 30 రూపాయలు మంచిగా పుట్టుపొట్టు చంపుతున్నావు 30 రూపాయలు తగ్గిస్తే హుజూరాబాద్ ఎన్నికలు గిట్టినే సిలిండర్లు పెట్టిరు మోసిరు భుజాంతాలు ఖరాబ్ అయిపోయినాయి పెట్రోల్ పంపులు పైపులు పట్టిర్రు కొంతమంది పెట్రోల్ పైపులు మెడదేసుకొని తిరిగారు ఊరేగిరు లాస్ట్కి ఏమైంది యువకులు నిలదీశారు ఏమైనా 10-30 రూపాయలు తగ్గించారు కానీ నేను మరి ఎందుకు తగ్గిస్తావు అందరు తగ్గించరు కదా నువ్వేం తగ్గిస్తారు అంటే అన్ని ముసుకొని తప్పన్నారు మళ్ళీ మరి పంజాబ్లో లీటర్ పెట్రోల్ 94 రూపాయలు నువ్వు తగ్గి పంజాబ్ తగ్గిస్తా తగ్గిమను ఎందుకు తగ్గిస్తావు పక్క రాష్ట్రం పోసుకుంటావు కదా ఉండే అనేక రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకున్నారు వాళ్ళు నువ్వు తగ్గి ఎంత తగ్గిస్తావు మరి 30 రూపాయలు తగ్గిస్తే 80 రూపాయలకు లీటర్ పెట్రోల్ తెలంగాణలో రాష్ట్రంలో ఊరేగా చూపించాను 80 రూపాయలే 80 రూపాయల పెట్రోల్ చంపుకోవచ్చు మంచిగా పొట్టు పొడి చంపుకోవచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు మాట్లాడలకు మారుతారు పాపం టైం పాస్ చేస్తూ చేయాలి పాప మాటలు తప్పే ఉండేది రష్యా ఉక్రెయిన్ ఇద్దరు మాట్లాడుకునే చేసినాం యుద్ధం అందుకే పెట్రోల్ రేట్లు పెరిగినాయి మేము వాళ్ళు మాట్లాడుకునే రష్యాకు ఫోన్ చేసి యుద్ధం చేయాలి ఉక్రెయిన్ ఫోన్ యుద్ధం చేయాలని చెప్తేనే యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ధన్యవాదాలు అన్న